ఎహెస్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుతాం. దానిలో ఒక మాట రాయబడింది, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారికి భయపడద్దు. ఎహెస్కేలుతో ప్రభువు మాట్లాడుతూ, నరపుత్రుడా, ఓ సన్ ఆఫ్ మ్యాన్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటే బ్రహ్మదండి చెట్లలోను ఆ తర్వాత ముండ్ల తొప్పుల్లోనూ నివసిస్తున్నావు అన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది, మళ్ళీ అక్కడ ఏమన్నాడు, ఆయనను వారికి భయపడద్దు అన్నాడు. అక్కడేమో చెట్లు అన్నాడు, ఇక్కడేమో వారికి భయపడద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి, బైబిల్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులు ముండ్ల చెట్ల వలె ఉంటారు, ముండ్ల తుప్పల వలె ఉంటారు అని బైబిల్ ధృవీకరించింది. మనం కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బ్రహ్మజముడు నాగజముడు అని రెండు రకాలైన చెట్ల గురించి మనం చదువుకున్నాం. వాటి ముళ్ళు ఉంటాయన్న విషయాలు మనకు తెలుసు. చాలామంది అట ముళ్ళ కంపలాగా, ముళ్ళ చెట్లు వలె జీవించేవారు ప్రపంచంలో కొంతమంది ఉంటారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదా అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ జీవితం కూడా ముండ్ల చెట్టు వలె ఉందా, ఒకసారి పరిశీలన చేయి. ముండ్ల చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది ఇతరులను ఏం చేస్తూ ఉంటుంది అన్నమాట, బాధిస్తూ ఉంటుంది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎవరికైనా ఆనందంగా అనిపిస్తుందా, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారా? అప్పుడప్పుడు మనం పల్లెటూరులో నడుస్తున్నప్పుడు ముళ్ళ మార్గాలు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ కంచితనం చెట్లు ముళ్ళు ఉంటే అవి కాలి గుచ్చిపోయినాయి అనుకోండి, ముళ్ళు గుచ్చుకున్న తర్వాత దాన్ని తీసేసేంత వరకు కూడా మనం సరిగా నడవలేం. ఎందుకోసమంటే ఆ ముళ్ళు శరీరంలో దిగి బాధిస్తూ ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలామంది జీవితాలు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే జీవితాలే. చాలామంది జీవితాలు ముళ్ళ చెట్టు వల్లే ఉన్నాయి ఈ రోజుల్లో. ఎంతోమంది యవనస్తులు ఒకసారి గమనిస్తే యవనస్తుల జీవితాలు ముళ్ళ చెట్టుల్లా లేవా, తల్లిదండ్రులు బాధించే వాళ్ళు లేరా, వారి యొక్క ఇష్టమే నెరవేరాలని, వాళ్ళు అనుకున్నదే జరగాలని తల్లికి తండ్రికి కన్నీళ్లు తెప్పించేవారు, లేదా తోబుట్టులకి కన్నీళ్లు తెప్పించేవాళ్ళు ఎంతమంది లేరంటారు? ఒక తల్లిగారు నాకు ఒకసారి ఉత్తరం రాశారు, అయ్యా నేను ఒక కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తాను, తక్కువ లేదంటే నెలకి 100,000 రూపాయలు నాకు జీతం వస్తూ ఉంటుంది, చాలా అద్భుతమైన జీతాలు మా కాలేజీలో నాకు ఇస్తూ ఉన్నారు, కానీ అదేంటో కానీ నేను ప్రతిరోజు భోజనం చేయాలంటే ఎవరినొకళ్ళని అడుక్కుంటేనే కానీ భోజనం చేయలేకపోతానని. 100,000 రూపాయలు సంపాదించే ఆ తల్లిగారు భోజనం చేయాలి అంటే ప్రక్క వాళ్ళ మీద ఆధారపడుతుంది. ప్రక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో కాస్త ముద్ద పెడితే ఆ ముద్ద తినేసి బ్రతుకుతుందట. చాలా బాధ అనిపించింది. ఎందుకండి అని అడిగితే ఆమె రాస్తున్న ఉత్తరం ఏంటో తెలుసా, నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడయ్యా, నా భర్త చాలా కాలం అయిపోయింది చచ్చిపోయి, నేను విధవరాలని, ఆయన చాలా ప్రయాసపడి నా కుమారుడిని ప్రయోజకుడిగా చేయాలని రాత్రింబగులు కష్టపడి నా కుమారుడి కోసం ప్రయాసపడ్డాను, కానీ వాడు ఎదిగిన తర్వాత వయసుకు వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకెళ్ళిపోతాడు, నా బ్యాంక్ చెక్బుక్ అతని దగ్గర ఉంటుంది, నా బ్యాంక్ ఏటీఎం కార్డ్ తన దగ్గరే ఉంటుంది, నెల తిరిగే లోపల 100,000 రూపాయలు నా అకౌంట్లో పడితే 3 రోజుల్లో ఆ 100,000 రూపాయలు అవగొట్టేస్తాడయ్యా. ఏం చేస్తాడండి, ఏమన్నా వ్యాపారం చేస్తాడా, లేకపోతే ఆ 100,000 రూపాయలతో ఏమన్నా ఉపయోగకరమైన కార్యక్రమం చేస్తాడంటే ఏమీ లేదట. వాడికి ఒక 20 మంది స్నేహితులు ఉన్నారట, ఆ 20 మంది స్నేహితులతో ఊరంతా తిరగడం, ప్రతి బార్లోనూ ప్రతి పబ్కి వారిని తీసుకెళ్ళడం, త్రాగి రోడ్ల మీద పడిపోవడం, ఇలా చేసి ఒక 3-4 రోజులు డబ్బులను అవగొట్టేసి మళ్ళా తల్లి దగ్గరికి వచ్చి అడుగుతాడట, నాకు ఇంకా డబ్బులు కావాలి, అప్పులు పాలైపోయింది సార్, నా కుమారుడు కోసం చెయ్యరాని అప్పులు నేను చేసేసాను, ఈరోజు తినడానికి కూడా నాకు భోజనం లేదండి అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే, అలాంటి తల్లులు ఎంతమంది లేరంటారు ప్రపంచంలో? ఇది ముళ్ళ చెట్టు లాంటి స్వభావం కాదా, ఆ యవనస్తుడు ముండ్ల చెట్టు లాంటి జీవితం కాదా? ఒకవేళ నీ జీవితంలో ఎవరినైనా బాధిస్తున్నావా, అది నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు, నీ పిల్లలను కావచ్చు, నీ సేవకుల్ని కావచ్చు, లేదా మరొకరు ఎవరిని కావచ్చు, ఉద్దేశపూర్వకంగా నువ్వు బాధిస్తున్నావంటే, ఉద్దేశపూర్వకంగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావంటే నీవు కూడా ముండ్ల చెట్టు లాంటి వాడవే, నీవు కూడా ముండ్ల చెట్టు లాంటి దానివే. ఒకసారి ఆలోచించే, కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు భార్యను పట్టించుకో, భార్య భార్య యొక్క బాగోగులు పట్టించుకో, ఆమె తింటుందా ఉంటుందా, ఆరోగ్యం ఎలా ఉంది, పరిస్థితులు ఏంటి, వాళ్ళ అమ్మగారు నాన్నగారు బాగున్నారా, వారి కుటుంబ సభ్యులు బాగున్నారా, ఇలాంటి విషయాలు ఏం అడగడం.
భార్య అలా పోతే నాకేంటండి, నాకు నాకు కావాల్సిన అవసరాలు తీరితే చాలన్నట్టుగా కొంతమంది కుటుంబాల్లో భర్తలు, లేదా కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలు పట్టించుకోకుండా ముండ్ల చెట్టుల వలె వారు కూడా తయారవుతుండే. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీవు ముండ్ల చెట్టు వలె ఉండడానికి వీల్లే, నువ్వు ఫలించే చెట్టులా ఉండాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి సమాజానికి, దేవునికి, సంఘానికి, దేవుని ప్రజలకు ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలే తప్ప నీవు ఏనాడు ముండ్ల చెట్టు వలె ఉండడానికి వీల్లేదని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశంలో బానిసలుగా ఉన్నారు. దే వర్ ఇన్ ద స్లావరీ ఫర్ ఆల్మోస్ట్ 400 ఇయర్స్. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉంటే ఫరో వారిని విపరీతంగా బాధ పెట్టాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం మనం చదివితే ఇటుకుల పనిలోనూ మంటి పనిలోనూ జిగట మంటి పనిలోనూ ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని బాగా విసిగించి వారిని బాధకు గురి చేశాడు అని బైబిల్లో రాయబడింది. అంటే ఫరో కూడా ముండ్ల చెట్టు లాంటి వాడే, బాధకు గురి చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఇటుకుల పనిలోనూ, ఆ తర్వాత ఇంకేంటి, జగట మంటి పనిలోనూ పెట్టేశాడు వారిని. అపవాది కూడా ఈరోజున చాలామంది అట్లనే ఈ లోక సంబంధన కార్యాల్లో బిజీ చేసేసి ఇటుకుల తయారీలోనూ జగట మంటి పనుల్లోనూ చాలామందిని పెట్టేసి వారి జీవితాల్లో పరమార్థం లేకుండా, ఒక పరమార్థాన్ని అనుసరించకుండా అపవాది చాలామందిని బిజీ చేసేస్తున్నాడు. ఈరోజు చూడండి, ఎవరైనా అడిగితే ఏమంటున్నారు, బాబు ప్రార్థన చేసుకున్నామంటే మాకెక్కడ ఖాళీ ఉంది సార్, చాలా బిజీ అండి మేము అంటున్నారు. వాక్యం చదివామంటే మీలాంటి వాళ్ళకి టైం ఉంటుందేమో కానీ మాలాంటి వాళ్ళకి ఏముండదు, టైం ఉండదు. ఇంత బిజీగా ఉన్న అమ్మగారు చేసే పని ఏంటంటే రోజు చెప్పండి, ఏం పని, మొబైల్ ఫోన్లో అందరితో చాటింగ్లు, ఆ తర్వాత ఈటింగ్లు, డేటింగ్లు, ఇలాంటివన్నీ చేసి జీవితాన్ని పాడు చేసుకున్నారు చాలామంది. బిజీ 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 అంటున్నారు తప్ప ఎందుకు బిజీ అర్థం కావట్లేదు చాలామంది. ఇటుకుల పని అంటే అదే, మంటి పనులు అంటే అదే, పరమార్థములని జిగట మంటి పనులు పెట్టేశాడు, అనవసరమైన పనులు అపవాది చాలామందిని ఎంగేజ్ చేసేస్తున్నాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఇశ్రాయేల్ మొరపెట్టారు, లార్డ్ వీ నీడ్ డెలివరెన్స్, వీ నీడ్ రిడెంప్షన్, మమ్మల్ని విడుదల చేయ ప్రభు అని వారు కేకలు వేశారు, మొరపెట్టారట. ఎప్పుడైతే వారు మొరపెట్టారో మన దేవుడు మంచివాడు, దేవుడు నామని స్తోత్రం కలిగిన గాక. అవర్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, హిజ్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. ఆయన తలంపులు మంచివి, ఆయన ఉద్దేశాలు మంచివి. తన ప్రజలను బానిసత్వం నుండి విడుదల చేయాలని, ఇటుకల పనిలోను జిగటమంటి పనిలోను బిజీగా మారిపోయిన ఇశ్రాయేలు జీవితాలను విడుదల చేసి తను ఆరాధించు వారిగా చేయాలనే దేవదేవుడు పరలోకం నుండి దిగి వస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు నువ్వు ముండ్ల చెట్టు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నా, లేదా ముండ్ల చెట్టు లాంటి జీవితం కలిగిన వారితో బాధలను వీస్తున్న, క్రై అవుట్ ఇన్ ద ప్రెయిన్స్ ఆఫ్ గాడ్. అండ్ ద బైబిల్ సేస్ అవర్ గాడ్ ఈస్ ద ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ముండ్ల చెట్టు లాంటి స్వభావం నీలో ఉండడానికి వీల్లే. యంగ్ హోలీ టీం ప్రారంభించిన తర్వాత చాలామంది యవనస్తులు, ప్రాముఖ్యంగా అందరూ దీవెన పొందారనుకోండి, అయితే ప్రాముఖ్యంగా యవనస్తులు చాలామంది వారి జీవితాలు మార్చుకున్నారు. ఎన్నో సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఎంతోమంది తల్లిదండ్రులు చక్కని సాక్ష్యాలు చెబుతుంటారు, సార్ మా పిల్లవాడు మంచి మార్గంలోకి వచ్చాడండి, ఒకప్పుడు అసలు మాట వినేవాడు కాదు, ఒకప్పుడు అసలు ప్రార్థన చేసేవాడు కాదు, ఒకప్పుడు అసలు బైబిల్ చదివేవాడు కాదు, ఒకప్పుడు దేవుని మీద విశ్వాసం ఉండేది కాదు, ఒకప్పుడు దేవుని మందిరం మీద ఆసక్తి ఉండేది కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రేమలో కొనసాగుతున్నాడు, యేసయ్య మహిమార్థమే జీవిస్తున్నాడని ఎంతోమంది తల్లిదండ్రులు సాక్ష్యాలు చెబుతూ ఉంటే దేవుడు ముండ్ల చెట్టు లాంటి జీవితాలను ఫలమిచ్చే చెట్టుగా మార్చాడు. దేవుడు నామ స్తోత్రం కలనుగాక. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్. దేవుడు మనలో మార్పును కలుగు చేస్తాడు. అది ఎటువంటి మార్పు అంటే, ఒకప్పుడు మన ద్వారా ఇతరులు బాధించబడినప్పుడు, ఒకప్పుడు మన ద్వారా ఇతరులకు బాధను కలుగు చేసే స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అనేక మంది దీవెనకరంగా, మనం మాట్లాడితే దీవెన, మనము సంభాషిస్తే దీవెన, మనం వారితో మాట్లాడినప్పుడు, దేవుని మాటలు బోధించినప్పుడు, కొంతమందితో సహవాసం చేసినప్పుడు దీవెనకరమైన వాతావరణాన్ని దేవుడు మన జీవితంలో దయచేస్తూ ఉంటాడు. అలాంటి జీవితం కోసం ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలవా? కెన్ యూ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ సచ్ లైఫ్? ఆ జీవితం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలవా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నరపుత్రుడా నువ్వు ముండ్ల తుప్పల్లో ఉన్నావు, ఆయన భయపడద్దు. ముండ్ల తుప్పలాంటి జీవితం, ముండ్ల చెట్టు లాంటి జీవితం చాలా మందిలో ఉంది. అది దేవుని వాక్య విరుద్ధమైన జీవితం. ఒకవేళ అలాంటి జీవితంలో నీవు ఉంటే ఈరోజున ప్రభు అడుగు, ప్రభువా నన్ను ఫలమిచ్చే చెట్టు వలె చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు నీకు మేలు చేస్తాడు.